తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చింతకాయల విజయ్ ఈరోడు కొన్నూరి వంశీ శివకృష్ణ గదిలతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకోండి. చెత్తనా కొడుకులు ఒక చెత్త వీడియోను పోస్ట్ చేసి నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు నా కొడుకులు. దీని మీద నేను ఈ లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే 100% నన్ను డ్యామేజ్ చేయడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే నన్ను స్ట్రైట్గా ఎదుర్కోవాలి చెప్పడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్ పోతా, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోయి పిల్లు వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఇప్పుడు మీడియో ఇచ్చారు, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో సార్, ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా కనపడుతున్నారు 100% ఫోరెన్సిక్ నువ్వు ఫోరెన్సిక్ ప్రొఫెసర్? నేను ప్రొఫెసర్ అంటలేదు సార్, దీంట్లో వచ్చింది మీరు ఆ వీడియో చూపించారు కాబట్టి నేను ఈ వీడియో దాని దాని కౌంటరే నా వీడియోలు చూపిస్తున్నా. మీ దొంగ మీ దొంగ మీడియా మీ దొంగ వీడియోలకే కౌంటర్ నాకు చూపిస్తున్నా. ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది, సైబర్ క్రైమ్కు కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరెవరైతే దీని మీద మీడియాలో ప్రాపకాండ చేయాలి నన్ను డ్యామేజ్ అని చూస్తున్నారో వాళ్ళందరిపైన కూడా డిఫమేషన్ పోతా, లీగల్ యాక్షన్ 100% పోతా. అంటే మీరు ఇప్పుడు అక్కడ స్టేట్లో మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏజెన్సీస్ ఏమైనా కోరుతారా? ఏ దాని మీద అయినా అన్ని అన్ని వ్యవస్థలకు ఇస్తాం, అన్ని వ్యవస్థలకు రిటర్న్ కోసం. గతంలో కూడా మీ మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి దానికి సంబంధించి. మీ వైసీపీ పార్టీ ఎవరి మీద ఏమైంది? మా నీళ్లు మా భూమిని మా సబ్సిడీని వాడుకొని ఉద్యోగాలు ఇవ్వడం ఉండకూడుతున్నారని చెప్పడం సార్, అది తప్ప? అది తప్పాయా చెప్పు చెప్పు. మా నీళ్లను వాడుకుంటున్నారు, మా సబ్సిడీ తీసుకుంటున్నారు, మా లోకల్ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి అన్నారు. దాని కూడా ఏదైనా మీరు చేస్తూ చేయగలుగుతారు. ఎందుకు మీ మీదనే వస్తుంది మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ? ఎందుకు టార్గెట్ అయినానో మీరే చెప్పాలా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పాలా, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పాలా, రాధాకృష్ణ చెప్పాలా, లేకుంటే ఇంకా తాను అనుకున్న పెద్దలు చెప్పాలి నేను ఎందుకు టార్గెట్ అయినానని. నేను జిమ్ చేసేటప్పుడు మీకు వీడియోలను కూడా చూపిస్తా. ఇట్లాంటి వీడియోలను ఇట్లాంటి వీడియోలను మార్ఫింగ్ చేసి చెత్త నా కొడుకులు చెత్త చెత్త వార్తలను ఏబిఎన్లో మొదలుపెట్టడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా
కుట్ర మేరకు చేస్తున్నారు ఒకసారి చూడండి అందరు కూడా కుట్రల బయట పెడతాం కదా మీ దుర్మార్గాన్ని మీ 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 చెత్త ఆలోచన విధానాన్ని అంతా కూడా బయట పెడతాం కదా చెత్త నా కొడుకులు వరప్రసాద్ అండి దళిత కృష్ణ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఏబిఎన్ అనే రాధాకృష్ణ అతను ఏం పని చేసేవాడో గతంలో తెలుసు డ్రైవరో క్లీనరో ఏదో చేస్తున్నాడు ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రేస్తవులు డే బై డే కన్వర్షన్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారిని కలిస్తే వీడేళ్ళు బాత్రూంలో దూరు చూసినట్టు వీడేళ్ళని రాసేయటం ఇవన్నీ అసత్య ప్రచారం ఇంకోటి వాడు అయ్యన్న పాత్రని కొడుకు దీంట్లో వాడు మహానాడులో అయ్యన్న పాత్రుడు వాడు అరగుండు అయ్యన్న పాత్రుడు గాడు వాడు మాట్లాడిన మాటలు వాని విషము వాని కుట్ర కుతంత్రం సేమ్ వాని కొడుకు మళ్ళీ సిగ్గుమాలిన చర్య మళ్ళా బయటకు వచ్చి నా కొడక నీ కొడక అని చెప్పి మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి ఒక్కొక్క టీవీ వాళ్ళ తాలూకా చైర్మన్స్ గురించి అది కూడా ఏంటో ఒక జిమ్లోని చేస్తున్న వీడియో ఆ దిక్కుమాలిన జిమ్ ఆయన సొంత జిమ్మో ఏదో జిమ్ ఆయన ఏ వ్యవహారంలో ఉన్నాడో ఏదో జిమ్ చేసుకుంటున్నాడో అది చూపించాడు నేనేమంటానంటే బయటకు వచ్చింది వీడియో కాల్ అబ్బా జిమ్ చేస్తున్న వీడియో కాదు వీడియోకి వీడియో కాల్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంది వీడియో కాల్ బయటకు వస్తే ఆ వీడియో కాల్ గురించి చెప్పవయ్యా అంటే వీడియో గురించి మాట్లాడతాడేంది నాకు అర్థం కాదు అంటే సారీ టు సే అక్కడ ఒక ఆడపిల్ల నేను ఒక ఆడపిల్ల వెర్షన్లో ఆలోచిస్తున్నాను నేను ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే తను వీడియో కాల్ మాట్లాడుతూ కూడా పక్కనున్న ఎవరో వ్యక్తి రికార్డింగ్ చేశాడు అది మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడకపోతే ఆ పని చేస్తుంది ఒకసారి ఆలోచించండి అంటే అధికారం ఉంది కదా అధికార మదంతో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది నా ప్రీవియస్ హిస్టరీ ఉంది కదా ఎన్ని అధవేశాలు వేసిన జగన్మోహన్ రెడ్డి ఏమీ అనలేదు కదా సో నన్ను ఏమంటారులే నన్ను ఏం చేస్తారులే అని చెప్పి ఒక అధికార మదంతో ఆడపిల్లల మీద ఎగబడి పడతా ఉంటే సభ్య సమాజం చూస్తూ కూర్చోవాలి నేను ఒకటే కోరుకుంటున్నా మహిళల్ని ఇలాంటి ఈడియట్స్ని చట్టసభలకు పంపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం రాబోయే కాలంలో కూడా మనల్ని మనం రక్షించుకోవాలనుకున్నా ఇలాంటి ఈడియట్స్ని కనీసం ఇంట్లోంచి బయటికి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాబోయే కాలంలో తెలుగు మహిళల మీద ఎక్కువగా ఉంది ఈ విషయంలోని చూద్దాం ఏదో సవాల్ ఇసిరాడు కదా సిబిఐ ఎంక్వైరీ రా ఇంకొకటి చేసినంత ఎదవ పని మళ్ళీ పైగా వెంటనే ఎవరో ఒకరి మీద నెట్టియాలి కదా నెట్టకపోతే ఏదో కడుపుపురం మళ్ళీ దానికి కూడా అందువల్ల ఏం చేశారంటే అయ్యన్న పాత్రుడు గారి మీద వాళ్ళ అబ్బాయి మీద విజయ్ మీద ఇంకా ఇద్దరు ముగ్గురు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక కులం పేరు చెప్పి నోటుకొచ్చినట్టు తిట్టాడు నేనేమంటానంటే నువ్వు చేసిన ఏదో పనులకి దానికి మార్ఫింగ్ చేసి అవును పెద్ద సినిమా హీరో కదా మార్ఫింగ్ చేస్తే లైక్లు వస్తాయని మార్ఫింగ్లు చేస్తే వీళ్ళు కూర్చొని అసలు ఈ మార్ఫింగ్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు మార్ఫింగ్ల సంస్కృతి బూత్ సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు ఈరోజు నువ్వు అడ్డగోలుగా నువ్వు బయటకు వచ్చి నువ్వు బయటపడి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారి మీద విజయ్ మీద వీళ్ళందరి మీద నడుతున్నావంటే నేను ఒకటి మాత్రం ఇందాక నేను టీవీలో సవాల్ వేసిన ఇప్పుడు కూడా పత్రికాముఖంగా చెప్తున్నా ఓకే నువ్వు అసలు తప్పు చేయలేదు నువ్వు అంటున్నావు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా అంతా నువ్వు చాలా సూపర్ 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 ఎంపీవి నీకు వచ్చిన క్రేజీని భరించలేక వీళ్ళందరూ కూడా నిన్ను టార్గెట్ పెట్టారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సంథింగ్ నీ మీద ఏదో బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నావు పోలీస్ వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిఐడి వ్యవస్థ నీ చేతిలోనే ఉంది కదా సిబిఐని నువ్వు వెళ్ళి కాల్ పట్టుకుంటే సిబిఐ కూడా వస్తుంది కదా ఎందుకంటే సిబిఐ దత్తపుత్రుడు మీ జగన్మోహన్ రెడ్డే కదా ఏ ఎంక్వైరీ వేయించుకుంటావు వేయించుకో అది నువ్వు కాదు అని చెప్పి రుజువు చేయి మేమే వచ్చి క్షమాపణ చెప్తాం బయటకు వచ్చి అంతే తప్పించి అడ్డగా దొరికిపోయి దానికి ఇంకా అదనపు ఏదో అంటారు కదా అద్దడానికి ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెడుతూ ఇంకా నవ్వుల పాలు కాకొయ్యా గోరెంట్ల మాధవ్
కియా మోటార్స్ని బెదిరించినంత ఈజీ కాదు ఆడాలతో పెట్టుకుంటే, చంద్రబాబు నాయుడు కింద తిట్టినంత ఈజీ కూడా కాదు ఆడాలతో పెట్టుకుంటే. ఇప్పుడు బయటికి రా, ఆడాలు ఏం పూజ చేస్తారో నీకు తెలుస్తుంది.